ఇదివరకు ఎర్ర చందనం దొంగలు దొరికితేనో ఒక దాన్ని ఏమంటారు డ్రగ్స్ దొరికితేనో మందు దొరికితేనో ఇదిగో జగన్మోహన్ రెడ్డే ఇట్లా పెంచి పోషిస్తున్నాడు సైకోల్ని పోషిస్తున్నాడు ఇట్లాగా అవి నేరాన్ని నేరంగా చూడలేదు నేరాన్ని నేరంగా చూపడం కాకుండా దాన్ని ప్రతిదానికి ప్రభుత్వానికి రాజకీయానికి లింక్ అప్ చేసినటువంటి ఇప్పుడు అవే రివర్స్ అవుతుంటే మళ్ళీ అబ్బాయి ఇదంతా వ్యక్తిగతంగా అది నేరం కిందనే అనేటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అది పక్కన పెడదాం పులిని చంపినటువంటి ఘటన ఇప్పుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పులిని చంపి గోళ్ళు పళ్ళు అయ్యి పట్టుకుపోయారు ఈ వ్యవహారం వాస్తవం ఇదివరకైతే హైలైట్ ఫ్రంట్ పేజీ బ్యానర్ వచ్చేది ఇప్పుడు లోపల పేజీలో ఒక వార్తగా వచ్చింది బట్ పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు వెంటనే అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అసలు వన్యప్రాణులకి ప్రాబ్లం తెప్పించేటటువంటి అంశం మీద కారకులు ఎవరు బాధ్యులు ఎవరు వాటికి సంబంధించి సమగ్ర నివేదిక తనకివ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు